హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నా. ఇవాళ మనం క్యాంపింగ్ చేస్తున్నాం. నైట్ మొత్తం అంటే 12 అవర్స్ బయటే ఉండి అక్కడే క్యాంపింగ్ చేస్తూ అక్కడే టెంట్లో పడుకొని అక్కడే కుక్ చేసుకొని తినబోతున్నాం. నేను సద్దాం అఫ్రీద్ తెలుతున్నాం ముగ్గురం. ఎలా ఎక్కడ ఏంటి అనేది వీడియో చూడండి, మీకే అర్థమైపోతుంది. పక్కా అడ్వెంచర్స్ వీడియో ఏదైతే. అవర్ ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ 200. ఇవాళ మన వీడియో వచ్చేసి మనం ఖమ్మంకి దగ్గరలో ఉన్న ఒక 40 కిలోమీటర్స్ దూరంలో ఉన్న పార్లర్కి అయితే వెళ్తున్నాం. నైట్ టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇవాళ నైట్ మొత్తం అక్కడే క్యాంపింగ్ చేసుకొని అక్కడే కుక్ చేసుకొని అక్కడే రైస్ చేసుకుని ఉందాం అనుకుంటున్నాం. అండ్ ఇంకా మన డెస్టినేషన్కి ఒక 10 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. పార్లర్లోనే స్టే చేస్తున్న నవీన్ అనే క్లాస్మేట్కి అయితే కాల్ చేసా, తను లొకేషన్ చూపించడానికి వస్తా అన్నాడు. లెట్స్ సీ మనం ఏ లొకేషన్కి వెళ్తాము. వి రీచ్డ్ పాలేరు. గ్యాంగ్లేట లేడిగా ఎస్ అక్కడి నుంచి తింటాం అన్నాడు. ఏంది మరి పొట్టి వచ్చిందిగా. లొకేషన్ ఎక్కడ బాగుంటుంది చెప్పు. నేనే మా ఫ్రెండ్ అయితే నైట్ మనతో స్టే చేయడంట, వేరే బైక్ వేసుకుని వస్తాడు, మళ్ళీ రిటర్న్ అయిపోతాడు. లొకేషన్ చెప్పించేసి ఇక్కడ ఒక పార్క్ ఉంది, లేకపోతే వెనక కొండలు ఉంటాయి. పార్క్ దగ్గర అయితే వాటర్ కనిపిస్తుంది. నేను చెప్పిన వేరే లొకేషన్ దగ్గర అయితే వాటర్ ఉండదు, కాకపోతే వ్యూ బాగుంటుంది మార్నింగ్. ఫస్ట్ చెప్పిన పార్క్ అయితే ఇది, కాకపోతే ఇక్కడ చూడండి దోమలు ఎట్లున్నాయో. మనం వచ్చింది మంచి లొకేషన్ కోసం. లొకేషన్ అయితే కాంప్రమైజ్ అయ్యేది అయితే లేదు. పక్కా మంచి లొకేషన్ దొరికేంత వరకు వెతుకుతూనే ఉంటాం, వెతుకుతూనే ఉంటాం, తిరుగుతూనే ఉంటాం. లొకేషన్ అయితే ఇదే. ఓకే 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 బాగుంది. నవీన్ స్నేక్స్ రా, పాములు వస్తాయి కారా. ఏమో చల్లడానికి వస్తే నైట్ మొత్తం అలగాలి. స్టిక్స్ అండ్ స్టిక్స్ కావాలి. ఫైనల్గా మొత్తం ఎత్తుకి ఎత్తుకి అయితే ఒక లొకేషన్ ఎత్తికినాం. ఇదిగో ఇక్కడ ఇక్కడ వేద్దాం అనుకుంటున్నాం. మనోడిని కర్రలు తీసుకురమ్మంటే చెట్టునే పట్టుకొని వస్తుండ. రే చికెన్ తీసుకొచ్చావరా అసలు? లేదు. లేదు అంత తెలిగి చెప్తున్నాను రా లేదు అని. ఇప్పుడు ఏం తింటావరా, ఏం తింటావరా? నందిండ్రా నందిండ్రా నందిను పో నందిను. ఏ నిజంగా కదా, నేను ఇప్పటివరకు హ్యూమన్ ఫ్లెష్ ట్రై చేయలేదు, ఈరోజు ట్రై చేద్దామా. బెల్టా? బెల్ట్ కాదు, వేసుకుంటున్నావా? నీకు వేస్తుందా? అది పడదులే. పడదులే తీసుకోవద్దు పెట్టు. ఒక్కడే చెప్పి కిత్తనం వింటావు సద్దాం. నువ్వు అది సగం దూరం వెళ్ళా కోడిపోయింది. మా టెంట్ కూడా అయితే రెడీ అయిపోయింది. మనదైతే కరెక్ట్గా ప్లేస్ చేసి టెంట్ని నేల్స్ దింపుతున్నారు. లొకేషన్ ఇప్పుడేం అర్థం కాదు, మార్నింగ్ అయితే బాగుంటుంది. లోపలి పోవట్లేదా నేల్స్? కటింగ్ పెద్ద వచ్చినావు కదా దంతం కొట్టు. చుట్టుపక్కల అన్ని వాటర్ ఉంది కానీ వాడుకోలేము, తాగలేము. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే వాటర్ కావాలి. మేము తెచ్చుకున్న చికెన్కి అండ్ రైస్ కడగడానికి అన్నిటికీ వాటరే కావాలి. ఇప్పుడు లాస్ట్ ఆ నేల్స్ దిగాలన్నా కానీ వాటరే కావాలి. మాకైతే లొకేషన్ బాగానే నచ్చింది అండ్ కావాల్సింది అన్ని కూడా దొరు. అదేం కాదులేండి, పావు అనుకున్నా, పావును దొక్కినా అనుకున్నా, పావును దొక్కినా భయపడ్డా, పావును దొక్కినా అనుకున్నా. ఏం కాదు ఏం కాదు. మొన్నటికి మొన్న ఒక దగ్గర క్యాంపింగ్ వేస్తే చేపల చెరువు దగ్గర వేస్తే నిన్న మొన్న 10 మంది వచ్చారు కర్రలు పట్టుకుని కొట్టడానికి. 10 మంది ఇదొక బరువు బాగుంది. ఇదొక పెద్ద కర్ర అయితే దొరికింది, ఇంకోటి కూడా ఉంది కర్ర. చెట్టే ఇది కర్ర కూడా కాదు.
దరిదాపులో ఒక్క లైట్ కూడా లేదు. అటు సైడ్ ఊరుంది ఆ ఒక్క లైట్, అండ్ పక్కన హైవే తప్ప ఏ లైట్ కూడా లేవు ఇక్కడ దగ్గరలో. టైం చూడండి, టైం వచ్చి 10:12 అయింది. నేను అఫ్రీద్ అయితే పొద్దున్న చేయండి, లిటరల్లీ పొద్దున్న పొద్దున్న నుంచి ఏం తినలేదు. ఆకలి అయితే మామూలు గాట్లు, ఇప్పుడు ఇంకా కర్రలు ఎరుకుంటాం కూర్చుందాం మనం. వాటరే లేవు ఇప్పుడు, ఏమి ఉండదాం తాగుదాం అన్నా కానీ వాటర్తో లేవు. ఇప్పుడు మేము ముగ్గురం అయితే వాటర్ కానీ తినడానికి పోతుంది. వాటర్ కోసం 5 కిలోమీటర్స్ వచ్చినాం. ఒక వాటర్ ప్లాంట్ అయితే లేదు. ఇంకోటి ఇది అమ్మా ఉన్నారప్ప, వీళ్ళు కూడా లేరంట. దేవుడా ఎక్కడున్నావు? మన వాళ్ళు అయితే మాట్లాడి క్యాన్సిల్ చేశారు. క్యాన్ అయితే దొరికింది. పైకే తెస్తున్నా. క్రొకడైల్స్ కూడా వచ్చినాయని టాక్ ఉన్నాయంట. కొంచెం అంటే ఆగిపోయాక బాబాయ్. బాబాయ్ ఏంది బాబాయ్ ఇది? మీడియం మధ్యలో పరమైంది బాబాయ్. మనకు లోపల ఉంది, వస్తుంది వస్తుంది. దానికి గెలక్ గెలక్ చాలు. అది పరువు బోలే, పరువు బోలే, పరువు బోలే, పరువు బోలే, పరువు ఉంది మాకు వితౌట్ స్ప్రే. మంట ఎలిగింగ్ ఉఫ్ ఉఫ్ ఉఫ్. ఓకే ఓకే, ఇప్పుడే రైస్ కూడా పెట్టేసినాం. ఆ రైస్ అయితే ఈ చికెన్ కూడా కడిగి రెడీగా పెట్టినాం. ఆ రైస్ అయ్యంగానే చికెన్ చేసుకోవడం. రైస్ ఇప్పుడే ప్రిపేర్ చేయడం అయిపోయింది. రైస్ ఒక ప్లేట్లో పెట్టేసినాం. ఆ రైస్ వండిన బౌల్లోనే మళ్ళీ చికెన్ వండుతున్నాం. అంత మంట సెట్ అవుతుంది కానీ ఒక క్యాంప్ ఫైర్ ఒకటి చేయలే. అదే వండుకొని తిన్న తర్వాత క్యాంప్ ఫైర్ పెట్టుకుంటాం. ఇవాళ కూడా చికెన్ అయితే తఫ్రీదే చేస్తాను. కర్రీ అయితే ఆల్రెడీ అయిపోయింది. చూస్తేనే నూరు కొడుతున్నాం. టైం వచ్చేసి 12:34 అవుతుంది. ఇంతవరకు తినలేదు. క్యాంప్ ఫైర్ కూడా అయిపోయింది, రెడీ అయింది. ఇప్పుడు తినడానికి రెడీ అవుతాం మేము. క్యాంప్ ఫైర్ చూసారు గంటగా పోయింది. నైట్ మొత్తం ఇంక అంతే ఉంటుంది. ఇంకో కొంచెం చూడండి. మొత్తం రైస్ తిన్నాం. ఇంకా రైస్ మిలిగింది, కర్రీ మిలిగింది, కొంచెం సూపే కొంచెం తక్కువైంది. బట్ చికెన్ మాత్రం అదిరిపోయింది. క్యాంప్ ఫైర్ చూడండి, వెళుతూనే ఉంది. చాపలు 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 కాదు అయ్యా, దీంట్లో ముసలు ఉంది. అవును క్రొకడైల్ కూడా ఉందని చెప్పారు. ఈ నైట్ టైం తినడం అంటే నాకు చాలా ఇష్టం. మనడు బాగా ఫ్లోలో ఉన్నాడు. వీడు మధ్యరాత్రి 2 లేచి వీడు ఏం చేస్తాడు? నేనైతే ఇంకా పండుకుందామని చెప్పేసి టెంట్లోకి వచ్చినాం. సామాన్లు కూడా సదిరాను. వచ్చేటప్పుడు నా ఆకలి అన్నీ తీరిపోయినాక చిన్న నిద్ర వస్తుంది ఇప్పుడు నాకు. ఇక పడుకొని రేపు పొద్దున్న లేచి వ్యూ చూసుకొని టెంట్ లేపుకొని పరారేగా 8-9 లేచి వ్యూ చూసుకొని మా ఫ్రెండ్స్ని కలిసేసి డైరెక్ట్ ఖమ్మం చెక్కేస్తాం. ఇంకా 7కి నా హిస్టరీలో లేదు. నేను లేపుతా టైమ్ 252 ఈ టైంలో అందరు పడుకుంటారు అనుకుంటారు. మేము కూడా పడుకుంటాం. ఇంకా వచ్చి పండుకున్నాం లే కానీ అసలు గాలి రావట్లేదు. బయట ఉన్నంతసేపు చల్ల గాలికి నిద్ర వచ్చింది కదరా. బయట బెంచ్ మీద పడుకుందాం పోయి. వద్దులే కానీ బెంచ్ మీద పడుకుందాం పా. అయితే అప్పుడే చూడండి బ్లాగ్ ఎండు కాదు టమ్నే ఎడిట్ చేస్తాడు. ఎట్లున్నా కానీ ఈరోజు మొత్తం ఈ క్యాంప్ ఈ టెంట్లోనే స్టే చేయాలి మనం మార్నింగ్ వరకు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అవర్ టెంట్ సిరీస్ డే 1. చూడండి పొద్దు పొద్దునే ఎన్ని లేచింది సమయం. కోతులు వచ్చినాయి. కోతులు కోతులు పిచ్చి పిచ్చికి వచ్చినాయి. అబ్బా అబ్బా ఎక్కేసాను చూడండి.
స్కూటీ ఎవరిదారు అది? ఇందుకు ఆయన అప్పుడే లేచి చావలు పడుతూనే ఉంది. ఈ కోతులు నిన్ను ఇక్కడ మేము రైస్ పోయినాడా దాని వల్ల వచ్చి ఉంటాయి. కోతులు అయితే ఓ 30 దాకా వచ్చి ఉంటాయి. 30 చూడండి వాటర్ అక్కడి నుంచి వాటర్ పోతుంది. ఏందిరా తెల్లారక ముందే చంపడం చూడండి. టైమ్ 7:55 అయింది. బోటేగా అదిరా బోట్ కాదా గేట్లు అవి. మేమైతే టెన్త్ కూడా అయిపోయింది. వీడు కోతులు డైరెక్ట్ డీలింగ్ మాట్లాడతాను కవర్ ఆడబెట్టినామని. టెంట్ మొత్తం ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఒకటి నా ప్యాకింగ్ ఒకటి ఉంది కానీ చూడండి వ్యూ ఎంత బాగుంది అసలు. ఆ కొండకి కాదా ఆ కొండకి క్యాంపింగ్ చేయాలి. లేచేసరికి కోతి ఇట్లా చూస్తుంది టెంట్ లోపడికి. ఆ సౌండ్కే లేచిన అందరిని లేపినాయి కానీ పైన చూడండి ఒకసారి. ఇందాక నేను టెంట్ అక్కడ వేసుకుందాం అనుకున్నా కాకపోతే మాది 4P కాబట్టి సరిపోదు. 2P అయితే కరెక్టే సరి ఉండేది. అక్కడ వాటర్ ఇప్పటికి కూడా పైకే ఉంది ఇంకా ఎక్కువే ఉంది. మనోడు తమ్ముడు ఖమ్మం వచ్చిందంట స్విమ్మింగ్కి. మరి ఎందుకు రావని భయపడతావు? ఆగరా నవీన్ ఆగరా. వాడు నువ్వు భయపడుతున్నాదిరా వాడు భయపడ ఆడు గురికినరా. వీడు చూడండి ఇంత ఇంత ఎంత ఎంత అసలు వద్దు దాంతో ఫోటో దిగుతాడండి. నీకు అనిపించదు చూడు మీద పడతాయి. మనోడు డైరీలో కూడా మెమరీస్ దాచి చేస్తాడు. మన ఫోటోలు ఏమైనా పడతాయారా? పాకెట్ డైరీ అది పాకెట్ లో పెట్టుకో. పాకెట్ డైరీ అంటే మనం ఎటు పోయినా క్యారీ చేసే డైరీ. స్కూల్ డైరీ ఇంకోటి స్కూల్ డైరీ నాకు ఇచ్చారు. ఒకరోజు స్కూల్ డైరీ రాయపడదు. స్కూల్ డైరీ ఒక్కరోజే రాసిట్టున్నారా? నేను స్కూల్ బుక్ లో వాడేటండి. అది ఈ రోజు అంటే మరి ఈనాడు టుడే. వై నాట్ ఎస్టర్డే? ఎందుకు కాదు నిన్నా? అప్పుడు మొట్ట లక్షణ అన్ని అన్ని రాసి పోతూ పోతూ తెల్ల ఇట్లా పేపర్ చింపి అందరికి ఇలా ఇచ్చుకుంటూ పోతా. లేవు ఇది చూడండి పోతూ పోతూ ఈ ఇచ్చుకుందాం అని చెప్పి ముందు ముందే ముందు ముందే రాసుకుండు. విషింగ్ కార్డులు కొట్టించుగా మామా. కొట్టిద్దు మామా. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నాం. కోతుల దగ్గరికి వచ్చి డైరెక్ట్ బ్లాగ్ చేస్తున్నా నేను. ఇదైతే మన సెకండ్ టెంట్ సిరీస్ అనమాట. టెంట్ క్యాంపింగ్ సిరీస్ బట్ రెండర్ అవ్వకుండా దా ప్రాబ్లం వల్ల నేను పెట్టలేకపోతున్నా వీడియో. పక్క ఆ వీడియో అయితే పెడతా కాకపోతే ఈ వీడియో ముందు పెడతా. ఈ క్యాంపింగ్ ఈ టెంట్ సిరీస్ మీ దగ్గర మీ ఇంటి దగ్గర నీతో పాటు మీ ప్లేస్తోనే చేస్తాం. దానికి చేయాల్సిన లేదు. మీ ఇంటి దగ్గర మీ చుట్టుపక్కలలో మీ రేడియస్లో ఏదైనా లొకేషన్ ఉంటే కింద కామెంట్ చేయండి. లేదా నా ఇన్స్టాగ్రామ్ ఐడి ది శివానంద్ అఫీషియల్ దానికి మెసేజ్ చేసేయండి డిఎం చేయండి. పక్కా అందరికైతే రిప్లై ఇస్తా. నెక్స్ట్ సిరీస్ మీతో పాటే. ఈ బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ టెంట్ సిరీస్ ఈ ఫస్ట్ బ్లాగ్ అనేది మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.